ఇప్పుడు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అధికార టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పదే పదే ఇది మంచి పద్ధతి కాదు అని ఎన్నిసార్లు చెప్పినా సరే ఇవాళ చిన్నపిల్లవాడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడనే చందాన తన ఇష్టం వచ్చిన రీతిలో సభ నడపాలి అని మొండి పట్టు పడుతూ ఈరోజు పదే పదే వాయిదాలేస్తూ ఉన్నాడు. ఇవాళ విలువైనటువంటి క్వశ్చన్ అవర్ ఉంది. క్వశ్చన్ అవర్లో విలువైనటువంటి క్వశ్చన్లు వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ అవర్ని జరగనీరు. క్వశ్చన్ అవర్ జరిగే సభ్యుల సమయాన్ని కూడా ఇతను సొంత స్పీచ్గా ఉపయోగించుకుని నేనే మాట్లాడాలి సభలో నా సభ్యులు ఇచ్చిన క్వశ్చన్లు కూడా నేనే మాట్లాడాలని చెప్పి ఒక మొండి వైఖరితో ఆయన ప్రవర్తిస్తున్న తీరు దురదృష్టకరం. ఇవాళ వాళ్ళ సభ్యులు క్వశ్చన్లు వేశారు, దాని మీద మంత్రి గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇంకా నీకేమన్నా క్లారిఫికేషన్ కావాలంటే దాన్ని సబ్జెక్టు వరకు మీరు మాట్లాడినంటే స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. క్వశ్చన్ల వరకు ఇచ్చే సమయం గంట, జీరో అవర్కి ఇచ్చే సమయం అరగంట. ఇవాళ ఉన్నటువంటి ప్రతి నిమిషాన్ని విలువైన సమయాన్ని ప్రతిపక్ష పార్టీగా ఉపయోగించుకోవలసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రతిపక్ష నాయకుడు పూర్తిగా వాళ్ళ సభ్యుల్ని ఇచ్చినటువంటి ప్రశ్నల్ని కూడా ఆయనే మాట్లాడాలంటాడు. ప్రతిదానికి రూల్లో లేనటువంటి విధంగా నేను ఈ సభలో మాట్లాడతానంటాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు, లైవ్లు వెళ్తూ ఉన్నాయి. ఇష్టా రీతిన ప్రవర్తిస్తూ నేను చెప్పిందే జరగాలని ఆయన మాట్లాడుతున్న తీరు బాధాకరం. ఈ రోజున అనేక సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలు వీళ్ళే బయటకు తీశారు. రైతుల సమస్యల మీద చర్చిద్దామంటే పక్కదోవ పట్టిస్తారు. మహిళల సమస్యలు వీళ్ళే ఎత్తారు. మహిళల సమస్యల మీద చర్చిద్దామంటే పక్కదోవ పట్టిస్తారు సభని. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడదామని క్వశ్చన్ అవర్లో క్వశ్చన్లు వేశారు, దాని మీద క్లారిఫికేషన్ ఇస్తే ఇచ్చేటప్పటికీ దాన్ని జరగనీరు. ఇన్పుట్ సబ్సిడీ మీద మాట్లాడాలని క్వశ్చన్లు వేశారు, దానికి సమాధానం చెప్పేటప్పుడు సభను అడ్డుకుంటారు. పొద్దాకా పోడియం దగ్గరికి వెళ్ళటం, స్పీకర్ని డిక్టేట్ చేయటం, సభని స్టాల్ చేయటం, ఇంతే కాకుండా ఇప్పుడు స్పీకర్ గారు మరీ ఆయనకు విజ్ఞప్తి చేశారు సభలో, మీరు మాట్లాడే భాష కూడా బాగాలేదు, నిండు సభలో కూర్చొని లోటస్లోనో లేదంటే పులివెందుల్లోనో ప్రవర్తించినట్టు మీరు ప్రవర్తించడం బాగాలేదని చెప్పి సభ్యులందరూ చెప్తా ఉన్నా, పదే పదే స్పీకర్ గారు మీరు మాట్లాడే భాష కూడా మార్చుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా, ఎక్కడా కూడా ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకి నిలయమైనటువంటి ఫ్యాక్షన్ పునాదుల మీద పుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిండు సభలో కూడా తన నిరంకుశ వైఖరిని దౌర్జన్యాన్ని అలాగే కొనసాగించాలని చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ శాసనసభ ఏ ప్రజల నమ్మ